In your previous class, you are discussing how to send email. So, unattended karanamula cancel ayyindi. The continuation process. Okay, na? This is the email box. So, the email box dagara composition option undi. Remaining email sambandhinchina properties, inbox, send, receive, draft, delete. So much options exist in this email box. Okay, na? Our concept is sending process. So only sending one step to go. Sending log da. First thing is email box open just. Click shortcut key achi. Control plus M and type chey gane. Open email. Kotha email box hai na to open hoti. Control M and type chey gane. Kotha email box hai to open hoti. So email box ki open chesina ante maniki ela display avutundi ee vidhanga display avutundi. So ela display ayin tarvata manam process emi sending chesukovali. So appudu manam em chestam mouse tho send an option select chestunnam. So compose an option select chestam. So compose ane option type cheyagane manaku oka dialog box open avutundi. Dialog box ఇక్కడ 2 అని ఉంటది సబ్జెక్ట్ అని ఉంటది సి కాగ్నిటివ్స్ మనకి ఇక్కడ సెండ్ ఇక్కడ రిమైండ్ ఆప్షన్స్ ఉంటాయి రిమైండ్ ఆప్షన్ మన అటాచ్ ఫైల్ కదా ఉంది ఏ अटैच फाइल को सिंबल चलाऊं बस आधे सिंबल अटैच फाइल सिंबल अटैच फाइल सिंबल चलाऊं बस दे इसे दी में इतना टिक चाहिए मन अटैच फाइल इतने कंपोज अड्रेस है कंपोज कंपोज डायलॉग बॉक्स तो एक ना टू अड्रेस देख लीजिए ये लेकर ये वाला इतने पंपिंग चलाने में ये वाला इतने बड़े कार्ड्रेस राय लेकर ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెల్త్ అట్ రేట్ ఆఫ్ 420 అని రాస్తున్నాం. హెల్త్ రేట్ ఆఫ్ gmail.com gmail.com రాసాం. సో ఇక్కడ ఎవరైతే పంపించాలనుకుంటున్నామో మన అడ్రస్ రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ మీరు ఏదైతే పంపిస్తున్నారో ఆ పంపించే సబ్జెక్ట్ రాయాలి. నేను ఫైల్ పంపిస్తే ఫైల్, ఇమేజ్ అయితే ఇమేజ్, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్. నేను ఇమేజ్ పంపిస్తున్నా ఇమేజ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఫైల్ ని బ్రౌజ్ చేసుకోవాలి. అటాచ్ ఫైల్, ఇది అటాచ్ ఫైల్. అటాచ్ ఫైల్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినట్టే అగైన్ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ టైం వన్ బాక్స్ మూవ్ చేస్తుంది. బ్రౌజ్ డైలాగ్ బాక్స్ బ్రౌజ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ब्राउज डेस्कटॉप कंप्यूटर्स डिस्क ड्राइव्स सो मच ऑप्शंस उठाए फाइल्स में एक्टिव सेव जैसे फाइल्स में ऑटोमेटिक डिफॉल्ट फाइल्स ఫైల్స్ వస్తాయి. ఇది బ్రౌజ్ ఆప్షన్. బ్రౌజ్ కింద ఫైల్ నేమ్ ఇక్కడికి వచ్చి క్లోజ్ ఒకటి ఓపెన్ అవుతుంది.
file next image. File name is called Closer to Closer open it open. But send it away. Send it away. And then the file hacker save this one. Then the desktop will save this one. Then the desktop will pick this one. Desktop will open the file. Open it. ఓపెన్ అయిన తర్వాత నాకు ఈ ఫైల్ కావాలి అప్పుడు దీన్ని పిక్ చేస్తాను పిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఓపెన్ చేస్తాను ఇక్కడ పిక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మన కంపోజ్ మెయిల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ వచ్చిన ఫైల్ అనేది ఇలా కంపోజ్ అవుతుంది పంపిస్తున్నట్టు నాకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది ఇలా వస్తుంది సో ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ప్రాసెస్ మనం ఇక్కడ మళ్ళీ కొద్దిగా ఇక్కడ వీడియోలో వ్యూ సెండింగ్ మెసేజ్ అని ఓపెన్ అవుతుంది వ్యూ సెండింగ్ మెసేజ్ వ్యూ సెండింగ్ మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది వ్యూ సెండింగ్ మెసేజ్ క్లిక్ చేయగానే మీరు పంపించిన ఫైల్ చూసుకోవచ్చు లేదా అవసరం లేదని ఏం చేస్తే కంప్లీట్ అయినట్టు ప్రాసెస్ సెండ్ క్లిక్ చేయాలి సెండ్ క్లిక్ చేసేటప్పుడు ఫైల్ అనేది సెండింగ్ ఆప్షన్ అవుతుంది अड्रस సబ్జెక్ట్ రాసుకున్నాను అప్పుడు అటాచ్ ఫైల్ వెళ్ళాను అటాచ్ ఫైల్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది అది బ్రౌజింగ్ డైలాగ్ బాక్స్ బ్రౌజింగ్ డైలాగ్ బాక్స్ లో మీరు ఇమేజ్ ఎక్కడైతే స్టోర్ చేశారో ఆ లొకేషన్ చూపిస్తారు ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ క్లిక్ చేస్తే ఈ ప్రాసెస్ వస్తుంది సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సెండ్ కొడితే ఫైల్ అనేది సెండ్ అవుతుంది అది సెండింగ్ ప్రాసెస్ ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చి రిసీవింగ్ ప్రాసెస్ ఈమెయిల్ రిసీవింగ్ ప్రాసెస్ సో డయాగ్రమ్స్ నోట్ చేయండి ఈమెయిల్ రిసీవింగ్ ప్రాసెస్ పొందు విధానం నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పొందు విధానం ఈమెయిల్ పొందు విధానం మొదటి విధానంలో మనకు వచ్చి ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తాం ఓపెన్ యూర్ ఈమెయిల్ బాక్స్ ఓపెన్ యూర్ ఈమెయిల్ బాక్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఓపెన్ యూర్ ఈమెయిల్ బాక్స్ ओपन योर ईमेल बॉक्स सेकंड स्टेप వచ్చి సెలెక్ట్ ఇన్బాక్స్ ఫైల్ క్లిక్ ఆన్ ఇన్బాక్స్ ఇన్బాక్స్ పై క్లిక్ చేయాలి నెక్స్ట్ క్లిక్ ఆన్ సెలెక్ట్ ఫైల్ कौन सेलेक्टेड फाइल सेलेक्टेड फाइल में सेलेक्ट చేసి ఉంటా ఓకేనా ఇఫ్ ఎనీ అటాచ్మెంట్ ద సెలెక్టెడ్ ఫైల్ ఇఫ్ ఎనీ అంటే ఫైల్ లో ఏమైనా అటాచ్మెంట్స్ ఉంటాయి
PDF files kani, images kani, evalunte vaatini em cheyamana download cheskovali. Okana any attachments unte, attachments unte vaatini em cheyali download cheskovali. Next step em chestundi download attachments. Download attachments. This is the receiving process. So receiving process lo open new mailbox. Open chesi, open chesina tarvata pipa inbox. Inbox lo click cheyandi. ఇక్కడ క్లిక్ చేయగానే ఫైల్స్ ఓపెన్ అవుతుంది. ఫైల్స్ లో మీరు ఏదైతే ఫైల్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఈ ఫైల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అగైన్ ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ బాక్స్ అంటే ఓపెన్ డైలాగ్ బాక్స్ మాత్రమే ఓపెన్ డైలాగ్ బాక్స్. సో ఓపెన్ డైలాగ్ బాక్స్ లో ఇక్కడ మెసేజ్ టైటిల్ మెసేజ్ టైటిల్ ఉండదు. సో ఇమేజ్ అయితే ఇమేజ్ మీరు ఏదో సబ్జెక్ట్ ఏదైతే పెడతారో ఆ సబ్జెక్ట్ ఉండదు. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టాను కాబట్టి ఇమేజ్ ఇమేజ్. సో ఇక్కడ అటాచ్మెంట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కింద ఏమో ఫార్వర్డ్ అని ఉండదు. ఫార్వర్డ్ రిప్లై క్లోజ్ forward reply close. ఈ అటాచ్మెంట్ ఏంటి ఉంటది డ్రైవ్ ఉంటది డౌన్లోడ్ ఉంటది. ఎలా ఉంటుంది డౌన్లోడ్ సింబల్ డౌన్లోడ్ సింబల్ ఉంటది అంటే ఓపెన్ సింబల్ ఉంటది. ఇక్కడ ఓపెన్ సింబల్ ఇక్కడ మనం ఏం చేయాలి అటాచ్మెంట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓపెన్ డైలాగ్ బాక్స్ లో రిసీవింగ్ బాక్స్ లో ఫస్ట్ ఈమెయిల్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఇన్బాక్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫైల్ చేయాలి. ఫైల్ చేసిన తర్వాత మనకి ఓపెన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ డైలాగ్ బాక్స్ లో టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ టెక్స్ట్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఏరియా. టెక్స్ట్ అయితే ఏరియాలో చూపిస్తుంది. లేదు ఆ టెక్స్ట్ అనేది ఇమేజెస్ ఏమైనా ఉంటే పీడిఎఫ్ ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు ఈ సింబల్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది డౌన్లోడ్ వరకు అయిపోయింది రిసీవ్ చేసుకున్నాం. లేదు ఇదే మెసేజ్ మనం ఫార్వర్డ్ చేయడానికి అంటే ఇదే మెసేజ్ వేరే వాళ్ళకి పంపించాలంటే ఫార్వర్డ్ క్లిక్ చేస్తాం. ఫార్వర్డ్ క్లిక్ చేసినట్టు మనకు ప్రీవియస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది కదా కంపోజ్ డైలాగ్ బాక్స్. ఆ బాక్స్ మళ్ళీ ఓపెన్ వస్తుంది. అక్కడ అడ్రస్ టైప్ చేస్తాం. లేదా రిప్లై ఇచ్చినట్టుకోండి ఇదే మెసేజ్ కింద మూడు డైలాగ్ బాక్స్ ఓపెన్ వచ్చేసి సేమ్ మెసేజ్ రిప్లై అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం క్లోజ్ చేసినట్టుకోండి సో ఇది క్లోజ్ అయిపోతుంది. ఈ విండో క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా ఈమెయిల్ రిసీవ్ చేసుకుని అటాచ్మెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని అటాచ్మెంట్స్ వేరే వాళ్ళకి పంపించవచ్చు లేదా ఇచ్చిన మెసేజ్ కి రిప్లై కూడా ఇచ్చుకోవచ్చు లేదా మెసేజ్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మనకి రిసీవింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. ఓకేనా. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది రిసీవింగ్ ఆఫ్ ఎన్ ఈమెయిల్. సో ఈమెయిల్ రిసీవ్ చేసుకునేటప్పుడు న్యూ ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేసుకోవాలి. ఇన్బాక్స్ క్లిక్ చేయాలి. సెలెక్టెడ్ ఫైల్ క్లిక్ చేసుకోవాలి. అటాచ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. అటాచ్మెంట్స్ లేకపోతే ఇక్కడ సరిపోతుంది మన ప్రాసెస్. ఓకేనా. So this is the email receiving process. Thank you for asking. Charging I will not be doing it.